Back to news. Enni addankulu srishtinchina yuvagalam padyatranu addukolerani Paritala Sriram annaru. Turpu Godavari jilla Mummidi Varam niyojakavargamlo konasagutunna padyatralo palgonna Paritala Sriram Lokesh ku maddatuga veladi mandi roadlapai kostunnarannaru. Skill case-lo elanti avaneetini nirupinchalekapoyarani kakshapuritangane Chandrababu ni irikincharani aaropincharu. Ika Chandrababu marosari CM avadam khayam untunna Paritala Sriram tho maa pratinidhi Rakesh face to face. TDP Jatiya Pradhana Karyadarshi Nara Lokesh Yuvagalam Padayatra, 212 Rojulaku Cherukundi, Chandrababu Arrest Madhyalo Kontha Break Vachinappatiki, Tirigi Malli, Ekkadaithe Agindo, Akkadi Nunche, Nara Lokesh Padayatranu, Prarambhinchadam Jarigindi. Aithe, Nara Lokesh Padayatra Modatlo Ee Vidhanga Jarigindi, Ippudu Kuda Ade Vidhanga, Rettinchina Utsahantone Jarugutundi, Yuvanayakudu Venta, Yuvadalam Kuda Kadali, Velta Unna Paristhiti. Aithe, Ee Nepathyamlo, Ee Roju Jarugutunna Padayatra Daggariki, Rayalaseema Neta Anantapuram Paritala Sriram Manta Unnaru Osara Ento Matladu Cheppandi 212 Rojulaku Cherukundi Mee Yuvaneta Padayatra Ye Vidhanga Anipistundi Madhyalo Kontha Break Vachindi Adantha Telusu Malli Ippudu Tirigi Start Ayindi Appudu Ippudu Oke Laga Undi Anukuntunnara Kachithanga Andi Endukante 212 Rojulu Ante Ippudiki Actual Ga Program Ayipovalasindi Program Complete Avvalsina Time Lo Ee Roju Madhyalo Anekamaina Addankulu Vastavanga Cheppalante Padayatra Modalainappudu Nunchi డే వన్ నుంచి కూడా అనేకమైన ఛాలెంజెస్ ఎదుర్కొంటూ మొత్తం పాదయాత్ర టీం కానీ లోకేష్ గారు కానీ దాన్ని ఫేస్ చేస్తూ ముందుకు రావడం జరిగింది ఈరోజు మనం చూసాం చాలా చోట్ల కృష్ణా జిల్లాలో ఎటువంటి సమస్యలు అంటే ఎప్పుడూ లేని సమస్యల్ని కూడా అక్కడ కొత్తగా మనం చూడాల్సిన అవసరం వచ్చింది ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి మరి అదే రకంగా ఒక రోజు రోజుకి వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడ మనకు చిత్తూరులో మొదలైనప్పటి నుంచి ఈరోజు ఇక్కడ దాకా మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే రోజు రోజుకి ప్రజలు ఒకరికొకరుగా అంటే మనకు నారా లోకేష్ గారి మీద పూర్తి స్థాయిలో ప్రజలకు ఒక నమ్మకం అనే దాన్ని మరింతగా రెట్టింపుగా పెరిగిపోతుంది నాయకుడు అనేవాడు ఈ రకంగా ఉండాలి మా మధ్యకు వస్తున్నాడు మా సమస్యలు తెలుసుకుంటున్నాడు అనేది ప్రజల్లో రేపు పొద్దున మా భవిష్యత్తు ఈయన ద్వారా చాలా మార్చబడుతుంది అనే దాన్ని కూడా ప్రజలందరూ కూడా దాన్ని నమ్మారు ఆ నమ్మకమే ఈరోజు మనం ఎక్కడ చూసినా కానీ ఈ రకంగా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా లోకేష్ గారు బ్రహ్మదారం పట్టడం ఇవన్నీ చూసి తట్టుకోలేకనే ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ కానీ ఇవన్నీ కూడా చూడం అంటే ఎక్కడైతే ప్రశ్నించడం ఎక్కువైపోయిందో ప్రజలు ఎప్పుడైతే ఈయన మీద నమ్మకంతో పార్టీ వైపు అడుగులేస్తున్నారో దాన్ని చూసి తట్టుకోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం జరిగింది ఈ రకంగా ఇబ్బంది పెట్టడం జరిగింది కానీ ఎన్ని కేసులు పెట్టినా ఇబ్బందులు పెట్టినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు అన్నిటికీ సిద్ధమయ్యారు మాటలకి సిద్ధమయ్యారు రాళ్ళకి సిద్ధమయ్యారు కేసులకి సిద్ధమయ్యారు జైలుకి సిద్ధమయ్యారు ప్రతి ఒక్కటి ప్రజల కోసం చేస్తున్నామనే దాన్ని వాళ్ళ మనసులో గట్టిగా అనుకుని ప్రజల కోసం పోరాడుతున్నారు కాబట్టి ఈరోజు ప్రతిదానికి సిద్ధమయ్యారు ఈరోజు మేమేదో స్కాములు చేసి లోపలికి పోలా ఇందులో స్కామ్ అని చెప్పినా కానీ ఇంతవరకు ప్రూవ్ చేయలేని పరిస్థితి ఈరోజు 16 నెలలు లోపలున్న వ్యక్తి అందరినీ దొంగ అది పచ్చకామర్లో వస్తే లోకమంతా పచ్చగా కనపడినట్టుగా అందరినీ దొంగలు అని చెప్పి చెప్పడంతో అదేదో ఆయన మంచోడు అయిపోతాం అనుకుంటున్నాడు కానీ అది జరగని పని ఈ రకంగా ఎన్ని సమస్యలు వచ్చినా అన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు మరిన్ని సమస్యలు వచ్చినా కానీ ఎదుర్కోవడానికి ప్రజల కోసం ఎదుర్కొని ముందుకు నడవడానికి నారా లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు ప్రధానంగా మళ్ళీ తిరిగి ప్రారంభమైంది ఇవ్వగలం ఈ నేపథ్యంలో లోకేష్ పై మంత్రులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు లోకేష్ కు ముఖ్యమంత్రిని మమ్మల్ని విమర్శించే అర్హత లేదు లోకేష్ ఎంత తిరిగినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు అంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు ఈరోజు నారా లోకేష్ గారు నేను పెద్ద నాయకుడినో ఇంకోటి అని రావట్లేదండి నేను ఒక సామాన్యుడిని అని చెప్పి ఈరోజు బయటకు వస్తున్నా ఒక సామాన్యుడు గొంతెత్తి మాట్లాడి నన్ను చూసి నేర్చుకోండి అంటూ ఈరోజు బయటకు వస్తున్నారు సో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ఏవైతే ఉన్నాయో దానిల మీద ప్రశ్నించడానికి పెద్ద నాయకులు అవ్వాల్సిన అవసరం లేదు లేకుంటే పెద్ద రాజకీయ చరిత్రలు ఉండాల్సిన అవసరం లేదు ఒక సామాన్యుడైనా మాట్లాడగలుగుతాడని ప్రజల్లో ఆ ధైర్యం నింపడానికి ఈరోజు బయటకు వచ్చారు ఎవడెన్ని మాట్లాడినా తప్పుల్ని ఖచ్చితంగా ఎత్తి చూపెడతాడు ఖచ్చితంగా దానికి పరిణామాలు కూడా రేపు పొద్దున ఎదుర్కోవాల్సి వస్తుంది ఈరోజు మాట్లాడి స్టేట్మెంట్ ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల కోసం ఆ ప్రభుత్వం నిర్మించబోతున్నాము ఖచ్చితంగా ప్రజలకు సపోర్టుగా ప్రజలకు అభిష్టంతోనే ఖచ్చితంగా రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు సో చూసాం కదా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి అధికారంలోకి రాబోతా ఉన్నాయి ఖచ్చితంగా చంద్రబాబే ముఖ్యమంత్రి చైర్లో కూర్చోబోతున్నాడంటూ కూడా పరిటాల శ్రీరామ్ చెప్తా ఉన్న పరిస్థితి మరోవైపు లోకేష్ పై విమర్శలు చేస్తున్న వారంతా కూడా లోకేష్ పాదయాత్రకు చూసి భయపడి లోకేష్ ను తట్టుకోలేకే విమర్శలు చేస్తున్నారు లోకేష్ పై ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా పరిటాల శ్రీరామ్ మండిపడుతున్న పరిస్థితి వీడియో జర్నలిస్టు సాయితో రాకేష్ టీవీ5 మమ్మిడివరం నియోజకవర్గం నుంచి